హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీ అందరికీ జూన్లో అమలు కాబోయే నాలుగు పథకాల గురించి డీటెయిల్స్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మొదటి పథకం అయితే ఈ రోజే అమలు కానుంది ఆ డీటెయిల్స్ అన్ని మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ పథకాల వల్ల ఎవరి ఎవరికి లాభం జరుగుతుంది ఎవరెవరికి ఎంత డబ్బు వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంత మంది లైక్ చేస్తే అంతమందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది చాలామందికి ఈ పథకాల గురించి అప్డేట్స్ లేవండి ఏ రోజు వేయబోతున్నారు ఎవరి వరకు వేయబోతున్నారు ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను వీలైనంత వరకు ఎవరికన్నా యూజ్ చేయటం షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మహిళల గురించి మాట్లాడుకుందామండి దానికన్నా ముందు మనకు ఈ పథకాలు ప్రతి పథకంలో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా ఒకవేళ అర్హుల లిస్ట్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంలోకి వెళ్తే అక్కడ మీకు డీటెయిల్స్ అనేది కంప్లీట్గా చెప్తారు ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మహిళలకు సంబంధించిన పథకం గురించి మాట్లాడుకున్నాం వైఎస్ఆర్ కాపు నేస్తామని మన జగన్ గారు ఒక పథకం అయితే తీసుకొచ్చారు ఈ పథకం కింద అరుగులున్న ప్రతి మహిళకు పదహైదు వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు ఈ పదహైదు వేలు ఎవరికి చేరున్నారంటే వయసు వచ్చేసి నలభై ఐదు నుంచి అరవై లోపు వయసు ఉండాలి వీళ్ళందరికీ రేషన్ కార్డు అయితే ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలండి కాపు నేస్తామనేది క్యాస్ట్కి సంబంధించింది కాబట్టి వాళ్ళకి ఆ కాపు క్యాస్ట్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర రెడీ పెట్టుకొని ఒకవేళ ఇంతవరకు అప్లై చేసుకున్నట్టయితే ఇంకా టైం ఉంది మీ దగ్గరలోని గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి మనకు జూన్ ఎండింగ్లో దీనికి సంబంధ జూన్ ఎండింగ్లో దీనికి సంబంధించిన అమౌంట్ అయితే వేస్తారు జూన్ ఎండింగ్ అంటే జూన్ ఇరవై నాలుగో తేదీన అమౌంట్ అనేది పడబోతుంది దానికన్నా ఒక వారం ముందు మనకు అర్హుల లిస్ట్ కూడా వస్తుందండి ఆ అర్హుల లిస్ట్ వచ్చిన వెంటనే నేను మీకు ఇంకో వీడియో చేసి ఆ డీటెయిల్స్ తెలియజేస్తాను అవి కూడా మిస్ కాకుండా ఉండాలి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు వైఎస్ఆర్ కాపు నేస్తాం కింద ప్రతి మహిళకు పదహైదు వేలు జూన్ ఇరవై నాలుగో తేదీన అమౌంట్ అనేది డైరెక్ట్గా అకౌంట్లోనే డిపాజిట్ చేయనున్నారు ఇది ప్రతి సంవత్సరం చేస్తారు ఇలాగ మనకు నాలుగు సంవత్సరానికి అరవై వేలు అయితే వైఎస్ఆర్ కాపు నేస్తాం కింద ఇస్తామని జగన్ అయితే చెప్పారండి సో మనము ఈ వైఎస్ఆర్ కాపు కాకుండా మళ్ళీ నెక్స్ట్ పథకాలు కనుక చూసుకుంటే రజకులకు నాయిని బ్రాహ్మణులకు వీళ్లకు పదివేలు ఆర్థిక సహాయం చేస్తామని జగన్ గారి ప్రభుత్వం అయితే చెప్పింది వీళ్ళకు కూడా డైరెక్ట్గా బ్యాంకులోనే వేనున్నారు వీళ్ళు ఎవరెవరు అంటే రజకులు అంటే చాకలి వాళ్ళు ఎవరైతే ఐరన్ చేస్తుంటారో వాళ్లకు అలాగే బార్బర్స్కి అలాగే టైలర్స్కి వీళ్ళందరికీ కలిపి డైరెక్ట్గా అమౌంట్ అనేది డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేస్తామని చెప్పారండి వీళ్ళ అందరికీ కూడా చాలా తొందరలోనే ఉంది మనకు ఈ రోజు కూడా ఒక పథకం అమలు అవుతుంది ఆ పథకం గురించి కూడా చెప్తాను ఈ టైలర్స్కి బార్బర్స్కి అలాగే చాకలి వాళ్ళకి డైరెక్ట్గా పదివేలు ఎప్పుడు పడుతుందంటే మనకు జూన్ పదో తేదీన లో అకౌంట్లో డైరెక్ట్గా పదివేలు అయితే డిపాజిట్ చేయనున్నారు దీనికి సంబంధించి అర్హుల లిస్టు మనకు ఈ వారంలోనే గ్రామ లేదా వార్డు సచివాలయంలో డిస్ప్లేకి పెడతారండి ఎవరైనా సరే పెట్టిన వెంటనే వెళ్ళి మీ పేరు అయినా చెక్ చేసుకోండి మీ పేరు కను ఉంటే మీకు తప్పకుండా జూన్ పదో తేదీన డైరెక్ట్గా అకౌంట్లో పదివేలు అనేది పడుతుంది ఫ్రెండ్స్ చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియదు అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి సో మనము నెక్స్ట్ పథకం కనుక చూసుకుంటే వైఎస్ఆర్ మిత్ర అంటే ఈరోజు అమలు కాబోయే పథకం గురించి చెప్తున్నాను అండి నేను మీకు చెప్పాను కదా మొదటి పథకం ఈరోజే అమలు అవుతుందని చెప్పాను కదా ఇది వైఎస్ఆర్ మిత్ర పథకము ఈరోజు ఎలాగైతే అందరికీ అకౌంట్లో పదివేలు పడుతుందో ఈ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అండి నెక్స్ట్ అదే నేను రజకులకు టైలర్లకు బ్రార్బర్లకు చెప్పాను కదా వాళ్ళకు కూడా డైరెక్ట్గా అకౌంట్లోనే పడుతుందండి డబ్బులు సో మనకు ఈరోజు ఎలా అయితే రిలీజ్ చేస్తారో అదే విధంగా మనకు జూన్ పదిహేడవ తేదీ పది పదిహేడో పదో తేదీ కూడా అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారండి మనము నెక్స్ట్ పథకం కొంచెం చూసుకుంటే వైఎస్ఆర్ వాహనమిత్ర అనేది కూడా ప్రతి ఆటో అలాగే క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ ఉన్న సొంత వాళ్ళందరికీ ఈ అమౌంట్ అనేది ఇస్తారండి సో ఈ అమౌంట్ కనుక మీకు రావాలంటే మీ పేరు మీద ఆర్సీ అనేది ఉండాలి అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మీలోని డాక్యుమెంట్స్ అన్ని అదే రేషన్ కార్డు కానీ ఇవన్నీ ఆల్రెడీ ఎవరైతే సప్లై అప్లై చేశారో వాళ్ళందరికీ తీసుకొని అర్హుల లిస్ట్ కూడా ఇచ్చారండి అర్హుల లిస్ట్ కూడా ఆల్రెడీ గ్రామ లేదా వాటి సచివాలను డిస్ప్లో పెట్టారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మొత్తం రెండు లక్షల అరవై వేల మందికి డైరెక్ట్గా ఒకటేసారి అకౌంట్ అమౌంట్ అనేది అకౌంట్ డిపాజిట్ కాబోతుంది ఫ్రెండ్స్ సో వైఎస్ఆర్ వాహన మిత్రతోనే మొదటి పథకం జూన్లో స్టార్ట్ చేయబోతున్నారు ఇదే విధంగా మనకు నెక్స్ట్ పదో తేదీ కానీ పదిహేడవ తేదీ కానీ ఇరవై నాలుగో తేదీ కానీ అందరికీ అకౌంట్లో వేస్తారండి ఈ డీటెయిల్స్ మనకు ఎలా అందరికీ గ్రామ లేదా వార్డు సచివాలయంలోనే హెల్ప్ఫుల్గా ఉంటాయండి మనకు లాస్ట్ పథకం ఇంకొక పథకం ఉందండి ఇదే నేతన్న హస్తం వైఎస్ఆర్ నేతన్న హస్తం అని ఒక పథకం తీసుకొచ్చారు ఎవరైతే చేనేత కార్మికులు ఉంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం కింద అరుగులున్న ప్రతి ఒక్కరికి అకౌంట్లో ఇరవై నాలుగు వేలు వేయనున్నారండి ఈ నెలలో అమలయ్యే పథకంలో ఎక్కువ అమౌంట్ పొందేది వచ్చేసి నేతన్న హస్తం కిందనే వీళ్ళే అంటే ఎక్కువ అమౌంట్ పొందేది సో వీళ్ళందరికీ పడాలంటే అమౌంట్ మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే వీళ్ళందరికీ అకౌంట్ డిపాజిట్ అయ్యే అమౌంట్ వచ్చేసి ఇరవై నాలుగు వేలు ఇది వేసే డేట్ వచ్చేసి జూన్ పదిహేడవ తేదీన అందరి అకౌంట్లో వేయనున్నారండి ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకునేట్టంటే వెంటనే అప్లై చేసుకోండి మనకు జూన్ పదో తేదీ తర్వాత అర్హుల లిస్ట్ అనేది వస్తుంది ఈ అర్హుల లిస్టు గ్రామ లేదా వార్డు సచివాలయంలో డిస్ప్లే పెడతారు ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో వైఎస్ఆర్ నేతన్న హస్తం అనేది మనకు ఓన్లీ చేనేత కార్మికులకు ఆర్థిక సాయం కింద ఇస్తున్నారు ఈ చేనేత కార్మికులకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీరు ఆధార్ కార్డు ఉండాలి మీ దగ్గర రేషన్ కార్డు ఉండాలి మీకు ఏ ఏరియా సంబంధించిన అక్కడ ఓటర్ ఐడి ఉండాలి ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీరు ఒక ఫామ్ ఉంటుందండి మీరు గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ ఆ ఫామ్ ఫిల్ చేశారనుకోండి ఈ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అటాచ్ చేసేసి అక్కడ సబ్మిట్ చేశారనుకోండి మీకు పిఎస్ఎస్ సర్వే తగ్గుతుంది అంటే ప్రజా సాధికారిక సర్వే అనేది మీ ఇంటింటికి వచ్చి వాలంటీర్ల సర్వే కంప్లీట్ చేసి ఒకవేళ మీరు కనుక అర్హులని తేలితే మాత్రం మీకు డైరెక్ట్గా అకౌంట్లో ఇరవై నాలుగు వేలు జూన్ పదేడో తేదీన అమౌంట్ అనేది డిపాజిట్ అవుతుంది ఈ నెలలో అయ్యే పథకాలు ఈ నాలుగే ఫ్రెండ్స్ మనకు జూలైలో మరికొన్ని పథకాలు అమలు అవుతాయి ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు మరో వీడియో చేసి తెలియజేస్తాను ఆ వీడియో కూడా మిస్ కాకుండా అంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఏమైనా షేర్ చేయండి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్